వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మహానటి బయోపిక్ విజయం ఒక రకమైన స్ఫూర్తినిస్తే, ఎన్టీఆర్ రెండు భాగాల ఫలితాలు మరో రకమైన భయాన్ని హెచ్చరికను జారీ చేశాయి. ఎంత గొప్ప నటులు కథలైనా, ఎంత పెద్ద స్టార్లు నటించినా స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్త పడకుండా కేవలం హంగులకు ప్రాధాన్యం ఇస్తే ప్రేక్షకులు ఎంత దారుణంగా తిరస్కరిస్తారో బాక్సాఫీస్ సాక్షిగా రుజువైంది. అందుకే ఇకపై ఎవరి బయోపిక్ తీయాలన్నా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోక తప్పదు. సావిత్రిది అయిపోయింది కాబట్టి ఇదే తరహాలో శ్రీదేవి జీవితం కూడా వెండి తెరపై వస్తే బాగుండు అనుకుంటున్న ప్రేక్షకులు కోట్లల్లో ఉన్నారు. బోని కపూర్ ఆ ప్రయత్నాల్లోనే ఉన్నట్టు కూడా టాక్ వచ్చింది. ఒకవేళ అది కార్యాచరణలోకి వస్తే వెంటనే తాను రంగంలోకి దూకుతానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇటీవలే ఓ ప్రైవేట్ టెక్స్టైల్ బ్రాండింగ్ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన తమన్నా మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా ఎవరైనా శ్రీదేవి బయోపిక్ తీస్తున్నారని తెలిస్తే వెంటనే వెతికి పట్టుకుని నాకో వేషమిమ్మని అడుగుతానని తానెంతో అభిమాని నటి కదా, తెరకెక్కుతున్నప్పుడు అందులో భాగం కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదని స్పష్టం చేస్తుంది. అయితే తమన్నా ఆశిస్తోంది శ్రీదేవి రోలా లేక అందులో చిన్న క్యామియోనా క్లారిటీ లేదు, కానీ మొత్తానికైతే మనసులో మాట బయట పెట్టేసింది అమ్మడు. చాలా కాలం నుంచి ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న తమన్నాకు F2 బ్లాక్ బస్టర్ సక్సెస్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇదే ఏడాది సైరా కూడా వస్తుండటంతో ఆనందం మామూలుగా లేదు. బాహుబలి తర్వాత అంత పెద్ద బ్రేక్ వచ్చింది F2తోనే, మరి ఇప్పుడు ఇది నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆఫర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుందట ఈ ముద్దుగుమ్మ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.